సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్నారం మండల పార్టీ అధ్యకులు రాజేష్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు గుమ్మడిదాలలో జరిగే రైతు ధర్నాని విజయవంతం చేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ జిన్నారం మండల అధ్యకులు రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగంపేట ఉప సర్పంచ్ నాగరాజు, జిన్నారం గ్రామ కమిటీ అధ్యకులు శ్రీనివాస్ గౌడ్, పెద్దమ్మగూడెం గ్రామ కమిటీ అధ్యకుడు శ్రీనివాస్ యాదవ్, మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇలా బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఇలా రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద దూషిస్తున్నారు. మరి మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాము, మీరు రైతు ధాన్యాన్ని కొన్నంటే ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఏ రైతు గింజాన్ని కూడా కొనకుండా ఉండేవాళ్ళము, తప్పకుండా కొనేవాళ్ళము. మరి ఈ రోజు మీరు చేస్తున్న ప్రభుత్వము చేసే పనులు ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ చేయని పనులు ఇవాళ కేసీఆర్ గారు చూపిస్తున్నారు. రైతు బీమా గాని, రైతు బంధు గాని, రైతులకు అనేక సంక్షేమ పథకాలను పెట్టి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్న మా కేసీఆర్ గొప్పవాడా, మీ నరేంద్ర మోడీ గొప్పవాడా అనేది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రేపు జిన్నారం మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని రైతు ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. జై.